హాయ్ వర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మంచు విష్ణు గారి భక్త కన్నప్ప మూవీ సో శరవేగంగా షూటింగ్ అయితే జరుగుతూ ఉంది. అయితే ఈ మూవీ గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటపడింది. సో అప్పట్లో ప్రభాస్ గారి సినిమాలో శివుడి క్యారెక్టర్ చేయబోతున్నారని చెప్పేసి ఎన్నో న్యూస్ వార్తలు రావడం చూస్తాం. సో ఇప్పుడు ప్రభాస్ గారు తప్పుకున్నారు, ఈ మూవీ నుంచి ఒక బాలీవుడ్ హీరో ఎంటర్ అయ్యారు అని చెప్తున్నారు. మరి వార్తల్లో నిజమెంత ఉంది, మరి ఆ బాలీవుడ్ హీరో ఎవరు? సో ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ అన్నారు, వారితో డిస్కస్ చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్, భక్త కన్నప్ప మూవీ, మరి ఈ మూవీలో ఒక బాలీవుడ్ హీరో ఎంటర్ అయ్యారు, ప్రభాస్ గారు తప్పుకున్నారు అని చెప్పేసి వార్తలు రావడం చూస్తున్నాం. అంటే అప్పట్లో ప్రభాస్ గారు శివుడి క్యారెక్టర్ పోర్ట్రే చేస్తున్నారు ఈ మూవీలో అని కూడా వార్తలు వచ్చాయి కదా, మరి ఈ వార్తలు నిజమెంత ఉంది సార్? ఇంతక బాలీవుడ్ హీరో ఎవరంటారు సార్? ఈ వార్తలు నిజము ఉండకపోవచ్చు అని అనుకుంటున్నాను. ఎందుకంటే మంచు విష్ణు ఒక విధంగా, అంటే ఒక ఆయనే ఒకసారి ఒక సందర్భంలో చెప్పారు, ఇండియా మొత్తం మీద ఒక 200 మంది హీరోల్లో ఉంటే అన్ని ఇండస్ట్రీలు కలిపి అందులో నేను ఒకడుగా ఉండడం నిజంగా నేను పూర్వజన్మం చేసుకున్న శుక్రతో మోహన్ బాబు గారు అబ్బాయిగా పుట్టడం కూడా ఒక అదృష్టం అన్నాడు కూడా, అది వాస్తవమే. కాకపోతే మా ఎలక్షన్స్ తర్వాత ఆయన ఎందుకో ట్రోల్స్లో ఎక్కువగా నిలబడ్డారు. కానీ అసలు విష్ణు కన్నా మనోజ్ మంచి టాలెంటెడ్, మనోజ్ మనిషి కూడా చాలా బాగుంటాడు. ఒకనొక టైంలో లేడీ ఫ్యాన్స్ ఎక్కువగా ఉండే రోజుల్లో, అంటే కెరీర్ స్టార్టింగ్లో మహేష్ బాబు తర్వాత ఎక్కువగా లేడీ ఫ్యాన్స్ ఉండేది బన్నీకి, థర్డ్ ప్లేస్లో మనోజే ఉండేవాడంట. అంత ఇమేజ్ ఉండేది విష్ణు గారి కన్నా. బట్ మెల్లమెల్లగా విష్ణు గారు తనకు తానుగా మౌల్డ్ చేసుకొని మలుచుకొని కొన్ని రకాల హిట్స్ ఢీ తర్వాత ఆయన కెరీర్ చాలా చేంజ్ అయింది. చాలా ఆయనకి ఆయన మలుచుకున్నాడు, చాలా డెవలప్ అయ్యాడు, చాలా సినిమాలు మంచి మంచి సినిమాలు కూడా తీశాడు. అయితే ఈ మా ఎలక్షన్స్ తర్వాత వచ్చిన ట్రోల్స్ వల్ల ఇబ్బంది పడవచ్చు ఉండొచ్చు, కానీ అతను కూడా టాలెంట్ ఉంది. కొంచెం వాయిస్ బాగోదని కొన్ని విమర్శలు ఉన్నాయి తప్ప మిగతా పరంగా ఒడ్డు ఒడ్డు పొడుగు అన్ని మనిషి ఉన్నవాడు. అయితే ఆయన కన్నప్ప ప్రాజెక్టు స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా రకరకాల విమర్శలు ఉన్నాయి, ఈయనకి అంత మార్కెట్ ఉందా, ఎంత ఉందా, అలా ఉందా. ఇప్పుడు ఇవాళ ఇప్పుడు దసరా సినిమా ఉంది, 100 కోట్లు మార్కెట్ చేస్తుందని ఎవరైనా అనుకున్నారు? సినిమా నేను తను చూసినా కూడా నిజం, అంటే ఓకే న్యాచురల్గా బాగా తీశారు కాన్సెప్ట్ అది, బట్ లాగాడు అలాగా ఏంటి అనేది కొంచెం లాగినట్టు అనిపించింది నాకైతే. బట్ 100 కోట్లు షేర్ చేయలే. కాకపోతే ముందు నుంచి ఒక రకమైన విమర్శలు, ఒక బ్యాడ్ ఇంప్రెషన్తో మాట్లాడడం, దాన్ని ఇంప్రెషన్ని సినిమాకి ఆపాదించుకోవాలి, సినిమా సినిమాలాగా చూడాలి అంటే నా అభిప్రాయం. సో అట్లాగా విష్ణు ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా మంచి మంచి యాక్టర్స్, మన తమిళ సూపర్ స్టార్ శరత్ కుమార్ వీళ్ళందరూ విషయం పక్కన పెడితే ప్రభాస్, పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ యాక్ట్ చేస్తున్నారని వార్తలు వచ్చాయి. అయితే ఎందుకు యాక్ట్ చేస్తున్నారని అంటే ప్రభాస్కి ఎప్పటి నుంచో కన్నప్ప సినిమా, భక్త కన్నప్ప సినిమా రీమేక్ చేయాలని కోరిక ఉండేది. అది కూడా ఎలాగంటే కేవలం గోపీకృష్ణ మూవీస్లోంచే తీయాలని ఉండేది. అంటే వాళ్ళ నాన్నగారే సూర్యనారాయణ రాజు గారు ప్రొడ్యూసరు, పెదనాన్న కృష్ణరాజు గారి సమర్పణలో అన్నట్టుగా ఉండేది. బట్ దురదృష్టవశాత్తు ఆయన చనిపోయారు. తర్వాత ముందు నుంచి కూడా అనుకున్నా కూడా ఎందుకో ప్రాజెక్టు రూపాంతరం చెందలే. సో భక్త కన్నప్ప సినిమా ప్రభాస్కి చాలా ఇష్టం అంట. అమరదీపం తర్వాత భక్త కన్నప్ప, ఈ 2 సినిమాలు అంటే ఎందుకు ప్రభాస్కి బాగా ఇష్టం అంటే కృష్ణరాజు గారు చేసిన సినిమాలు. సో ఒకసారి భక్త కన్నప్ప ట్రై చేద్దాం, డిఫరెంట్గా ఉంటుంది. ఒక కన్నప్ప ఒక దాన్ని ఏమంటారు ట్రైబల్కి చెందిన వ్యక్తిగా శివభక్తుడు ఎలా అయ్యాడు అనేది కదా స్టోరీ, శ్రీకాళహస్తి స్టోరీ అది. సో దాన్ని చేద్దాం అనుకుని ఎందుకో అది ప్రాజెక్ట్ పట్టాలు ఎక్కలేదు. కాకపోతే ఇప్పుడు కృష్ణు చేస్తున్నారు కాబట్టి సేమ్ దాని ఇప్పుడు స్టోరీ కూడా కన్నప్పని పెట్టినా కూడా అదే స్టోరీయా, లేదా ట్రైబల్స్ బేస్ మీద వచ్చిన ఒక స్టోరీయా, లేదా దాన్ని మళ్ళీ లేటెస్ట్ టెక్నాలజీ మోడర్న్గా ఇంకేదైనా తీయబోతున్నారా అనేది పూర్తిగా తెలియదు. కాకపోతే కన్నప్పని సరే భక్త కన్నప్ప అనే క్యారెక్టర్, యాక్చువల్గా తిన్నడు ఆయన పేరు, తిన్నడు శివుడు భక్తుడిగా మారి కన్నప్పగా మారింది అది. ఆ స్టోరీని శివుడు అని అంటే ఖచ్చితంగా ఒక పాత భక్త కన్నప్ప స్టోరీ రీమేక్ అని అనుకున్నారు. సో ప్రభాస్కి ఆ కోరిక ఉంది కాబట్టి మేబీ విష్ణు అడగగానే యాక్సెప్ట్ చేసిండొచ్చు. పైగా విష్ణు అందరితో చాలా ఫ్రెండ్లీగా ఉండే వ్యక్తి కాబట్టి ప్రభాస్ కూడా అందరితో కూడా ఎటువంటి విభేదాలు అని హీరో కాబట్టి ఒప్పుకున్నాడు. అయితే ఇప్పుడు ఒక బాలీవుడ్ హీరోని కూడా సినిమాలోకి ఇంట్రడ్యూస్ చేస్తున్నారు అనే టాక్ వచ్చింది. ఈ టాక్ కూడా ఎలాగా, మంచు విష్ణుకి అంత మార్కెట్ లేదు కాబట్టి ఇక్కడ 100 కోట్లు బడ్జెట్తో పెడుతున్నారు, కనీసం ఒక 120 కోట్లైనా వస్తే వచ్చి పెట్టిన దానికి వచ్చేసినట్టు ఉంటుంది, 20 కోట్ల లాభం బెనిఫిట్లా ఉంటుంది, అలాగ లేకుండా ఇలా ఉండడం వల్ల ప్రాబ్లం అవుతుంది అనే ఉద్దేశంతో ఒక్కొక్క మ్యాక్సిమం ప్యాడింగ్ యాడ్ అవుతుంది కదా అని బాలీవుడ్ స్టార్లు కూడా పెడుతున్నారని కూడా ఇండస్ట్రీ టాక్, వాళ్ళ ఉద్దేశం కాదు. బట్ ఇవాళ రేపు పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేయాలనుకుంటున్నారు కాబట్టి అన్ని భాషలకు చెందిన వాళ్ళని కూడా ప్రతి సినిమాలో మింగిల్ చేస్తున్నారు. మీరు అబ్జర్వ్ చేశారో లేదు, ఈ మధ్యకాలంలో తీసిన ఏ సినిమాలైనా ఒక తమిళ స్టారు, ఒక కన్నడ స్టారు, ఒక బాలీవుడ్ స్టారు,
అలా పెట్టుకొని సినిమాలు తీస్తున్నారు. అంటే ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే టాలీవుడ్ మూవీ, బాలీవుడ్ మూవీ, కోలీవుడ్ మూవీ కాదు, ఇండియన్ సినిమా. ఆ ట్రెండ్ ఇప్పుడు స్టార్ట్ అయింది కాబట్టి. సో ప్రతి భాష నుంచి కూడా ఒక్కొక్కరు తీసుకొని పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేయడం, మన భాష తెలియని కూడా యాక్ట్ చేసేయడం అనే ఒక ఇంపాక్ట్ కోసం చేస్తున్నారు. సో ఇప్పుడు ఆ బాలీవుడ్ స్టార్ని చేసినప్పుడు బాలీవుడ్ స్టార్కే ఎక్కువ పెద్దపేట వేస్తున్నారని టాక్ వస్తున్న నేపథ్యంలో ప్రభాస్కి, ప్రభాస్ ఉన్నాడంటే శివుడిగా చేయబోతున్నాడేమో ప్రభాస్, ఆల్రెడీ రాముడిగా మెప్పించాడు, శివుడిగా కూడా మెప్పిస్తాడని కూడా ఇండస్ట్రీ కోడే కూసింది. ఇప్పుడు ఆ శివుడిగా ఒక బాలీవుడ్ స్టార్ చేయబోతున్నాడు అని. ఆ బాలీవుడ్ స్టార్ ఇంకెవరు కాదు, అక్షయ్ కుమార్. అక్షయ్ కుమార్ అయితే గెస్ట్ రోల్ అన్నిటికీ ఆయన ఇప్పటికీ యాక్టింగ్ అంటే ఒక జీల్తో ఎవరు అడిగినా చేస్తాడు. సో ఆయన ఆల్రెడీ ఓ మై గాడ్ కొన్ని సినిమాలకి దేవుడిగా కూడా ఆయన మెప్పించాడు. సో ఇక్కడ కూడా చేస్తున్నారు. అయితే ప్రభాస్కి ప్రయారిటీ తగ్గిపోతుందని ఇండస్ట్రీ టాక్. కాకపోతే ప్రభాస్ నందీశ్వరుడుగా ఉండబోతున్నాడు, అందుకే శివుడికి భక్త కన్నపకి మధ్యలో నందీశ్వరుడు ఎంత ప్రాధాన్యత ఉన్నది అనేది కూడా ఈ సినిమాలో హైలైట్ చేసి చూపించబోతున్నారు. బట్ శివుడి కన్నా నందీశ్వరుడు ఎక్కువగా కనబడబోతున్నాడు కాబట్టి శివుడు గెటప్ నేను వేయలేను, బట్ నందీశ్వరుడు అయితే నాకు ఇవ్వని ప్రభాసే అడిగారని కూడా ఒక వర్క్ టాక్ ఉంది. అలా అయి ఉంటుంది తప్ప కావాలని ప్రభాస్ నేను చేయనన్నాడు, తప్పుకున్నాడు అది తప్పదు. ఎందుకంటే మొన్న సినిమాలో కూడా చూసాం, ఏది లియో సినిమా, లియో సినిమాలో కమలహాసన్ గారు వాయిస్ ఓవర్ చెప్పారు కదా. అంతకుముందు కొన్ని కొన్ని సినిమాలకి, ఇప్పుడు అదే జైలర్ సినిమాలో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ గారు గెస్ట్ రోల్ చేశారు. ప్రతి ఒక్కరు ప్రతి సినిమా ఇండియన్ సినిమా అయిపోయింది ఇప్పుడు. అలాగే పృథ్వీ గారు సలార్లో ఫ్రెండ్ క్యారెక్టర్ చేశారు ప్రభాస్ పక్కన, ఆయన సూపర్ స్టార్ కదా, డైరెక్టరు, మంచి హీరో, మంచి స్క్రిప్ట్ రైటర్ పృథ్వీ, మరి ఆయన కూడా చేశాడు. అట్లా ఇప్పుడు ఇవాళ రేపు ఎలా అయిపోయిందంటే సినిమాలో ఒక్క మంచిన్న పాత్ర కనబడినా ఆ పాత్ర ఇంపాక్ట్ ఎంటైర్ సినిమా మీద ఉందంటే 5 నిమిషాల పాత్రకైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. అది ఇప్పటి నుంచో మనం చూస్తున్నాం. ఇప్పుడు గతంలో చిరంజీవి గారు కూడా ఒక కన్నడ ఆయన సినిమాలో జస్ట్ గెస్ట్ రోల్గా కూడా చేశారు, అది కూడా ఏదో సమ్ జైలర్ టైప్లో వస్తుంది సినిమా, ఇప్పుడు ఒక 20 ఇయర్స్ బ్యాక్. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు, అలాగే రజనీకాంత్ గారు పెదరాడి సినిమాలో జస్ట్ 10 నిమిషాల పాత్ర ఇంపాక్ట్ ఎలా ఉండదు అనేది చూసుకుంటున్నారు, అది ఎంత వెయిటేజ్ ఉందండి అంతవరకు. అంటే అంత బిజినెస్ మైండ్, అంత టెక్నికల్. ఇప్పుడు ఆయన కూడా ఇండస్ట్రీలో ఉన్న వ్యక్తి, అందరితో ఉన్నారు. కాకపోతే మనం బయట ఏమనుకుంటారు ఫ్యాన్స్, ఈడు వేస్ట్ రా, ఈడు సూపర్ రా, వీళ్ళు పడదురా. వీళ్ళు ఫ్యాన్స్ కొట్టుకోవడమే కానీ వాళ్ళందరూ సఖ్యతగా ఉంటారు, వాళ్ళందరూ హ్యాపీగానే ఉంటారు. మన RRR వచ్చే వరకు కూడా ఎలా అన్నారు, నందమూరి ఫ్యామిలీకి, కొణిదల ఫ్యామిలీకి పడదు అసలు సినిమాలో చేయరన్నారు. ఏమైంది, ఎప్పుడో రాజమౌళి గారితో ఒక టీవీ ఛానల్ ఇంట్రో చేసినప్పుడు, ఆర్కే గారు ఇంట్రో చేసినప్పుడే రామ్ చరణ్ కి NTRతో కలిపి చేసే ఆలోచన ఉందంటే చేస్తే బాగుంటుంది అన్నారు. అది ఇంటర్వ్యూ చేసిన ఒక 8 ఏళ్ళ తర్వాత, 8-10 ఏళ్ళ తర్వాత RRR వచ్చింది. అయిందిగా, వాళ్ళ వాళ్ళకి విభేదాలు ఎక్కడున్నాయి? వీళ్ళు కదా ఇబ్బంది పడుతున్నారు. వీళ్ళు ఏవో కొంతమంది యూట్యూబర్స్ వీళ్ళు సొంతంగా క్రియేట్ చేసేసి వీళ్ళ వ్యూస్ కోసం, వాడిని ఇలా అన్నాడు, వీడిని ఇలా అవమానపరిచాడు, అందుకే ఇలా జరిగింది అని ఏదో ఊరికే ఉత్కంఠది. అక్కడ ఏం ఉండదు, తమ్మనేలు ఒకటి ఉంటుంది, లోపల మ్యాటర్ ఇంకోటి ఉంటుంది. అలా చేసి ఇబ్బ్యాక్ చేస్తున్నారు తప్ప అలాగే ఉండదు. ప్రభాస్ కూడా అందరికీ సన్నిహితుడు, విష్ణు కూడా మంచి ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు, సాహసించి తీస్తున్నప్పుడు మనం ఎంకరేజ్ చేయాలి. అది డిస్కరేజ్ చేసేలాగా, వెనక్కి లాగేలా చేస్తే దాని మీద ఆధారపడే కొన్ని వందల మంది నష్టపోతారు, ఇబ్బంది పడతారు. సక్సెస్ అయిపోవాలి ప్రాజెక్టు, రిలీజ్ అయిపోతే పెద్ద ఊరట అందరికి కూడా. ఓకే, సో ఖచ్చితంగా నందీశ్వరుడు గారైనా ప్రభాస్ మెప్పిస్తారేమో చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్.